గుజరాత్ ఒడిశా ఆంధ్రప్రదేశ్లో మూడు పెట్రో కెమికల్ పెట్రో ఇండస్ట్రియల్ రీజియన్ల ద్వారా రెండు లక్షల నలభై మూడు వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి మూడు లక్షల డెబ్బై వేల మందికి ఉపాధి కల్పించాలి అన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రసాయన ఎరువుల శాఖ కార్యదర్శి నివేదిత శుక్లా వెల్లడించారు వికసిత్ భారత్ భాగంగా వచ్చే ఐదేళ్లలో ఈ లక్ష్యాలను చేరుకుంటామని ప్రకటించారు అక్టోబర్ పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ముంబైలో కేంద్ర ప్రభుత్వం ఫిక్కి ఆధ్వర్యంలో పదమూడవ ఇండియా కెమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రదర్శన ఈ నేపథ్యంలో విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశం నిర్వహించారు ఏపీలో ప్రస్తుతం పెట్టుబడిదారుల స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తోందని నివేదిత శుక్ల అన్నారు ఇక్కడ సువిశాల తీర ప్రాంతం ఉందని ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానంలో ఉందన్నారు రసాయన పెట్రోకెమికల్స్ రంగంలో ఉపాధి అవకాశాల కోసం యువతకు పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉందని ఎంపీ భరత్ తెలిపారు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారి కోసం నిబంధనలు సరళతరం చేయాలని సూచించారు రాష్ట్రంలో ముప్పై పారిశ్రామిక వాడల ఏర్పాటుకు అవసరమైన భూములు సేకరించామని రాష్ట వాణిజ్య పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజన్ అన్నారు